ఇది మన సొంతిల్లేనా? సొంతిల్లే, భయపడకు. ఇంట్లో ఉన్నారు సొంతిల్లు. సాయంత్రం 5 ఇంటిలోపు ఖాళీ చేయాలి, లేకపోతే మెడబట్టుకు బయటకు గెంటుతారు. అర్థమైందా? అవును, నువ్వేంటే నా వెనక తిరుగుతున్నావు? నువ్వే నా ముందు నడుస్తున్నావు చిన్నానా? అయ్యో, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు, లోపల దాక్కుంటా. అమ్మాయి, నేను వచ్చేస్తున్నా. హలో హలో హలో, నమస్కారం నమస్కారం. రండి రండి, మధ్యలో నేను వస్తున్నానే. నువ్వేనా పెళ్లి కొడుకువి? నా చెల్లెలు. మీరే నా పిల్ల అన్నా. ఏ కోటేశ్వర చెప్పింది. కోటేశ్వరే, ఎవరది? నా చెల్లెలు, నా చెల్లెలు చెప్పింది. ఈ మధ్య పెట్టుకున్నా. ఏంటి పేరు? అయ్యో, మీరేం వ్యాపారం చేస్తుంటారు? ఏముంది, 4 గెలకు పాలు పొడి అంటే? అయ్యో, అది డెన్మార్క్ రా. ఎగ్ మార్క్ లేదు, అట్ మార్క్. చిన్న ఇది నా వల్ల కాదు. మంచి నూనెలో పాల మేగడా నయం, వేడా పెడకలంలా. ఐఆమ్ డెన్మార్క్ అప్పుడు పాలోడిని. 5000 పాడి ఆవులు, 5000 పాడి గేదెలు మరల వేసి పీతుకుంటున్నాను. మీరు అమ్మాయిని పిలవడు సార్. బుచ్చమ్మా. అమ్మాయి ఏంటి ఇంతలా ఉంది? ఏంటి అలంకరించిన అందాల బొమ్మలా ఉంది కదూ? అమ్ములు ఆయన పెళ్లి కొడుకు. పార్వతి, అమ్మాయి బాగా లావుగా ఉన్నట్టుంది కదూ? మీరు ఊరుకోండి, అమ్మాయి కొంచెం లావుగా ఉంటేనే ఎక్కువగా అడగచ్చు. అయ్యో ఏంట్రా అమ్మా, ఈవిడ ఆయన పెళ్ళాం. బాబు పిల్లని పిలవయ్యా. వరాలు వరాల కోటేశ్వరి ఎవరు పిలుస్తున్నట్టుందే? ఎవరు కోటేశ్వరి? నువ్వేనమ్మా కోటేశ్వరి, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు, అబ్బాయి చూసేస్తే తర్వాత బాత్రూమ్ కాలి. వెళ్ళు కోటేశ్వరి. ఓన్లీ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఇన్ని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలు. ఒక్కటిచ్చావంటే మీ అత్తగారు గడగడ గడగడ మనకాలి. నువ్వెందుకు డౌన్ డౌన్? నువ్వు సోఫాలో కూర్చోవాలి. మా డెన్మార్క్ పేటలో కోడలికి అత్తగారు చాలా మర్యాద ఇస్తుంది. కోడల ముందు అత్తగారు కూర్చోదు, నిలబడే ఉంటుంది. అవునవును, నేను కూడా మా ఆవిడ ముందు ఎప్పుడు కూర్చోను. అమ్మా లేమ్మా, అలా ఉండదు. మీ ఊళ్ళో భార్య ముందు భర్త కూర్చోవచ్చు కదా? కూర్చోవచ్చు. ఇంకా నయం, మిగతా విషయాలు మాట్లాడుకుందావా? మాట్లాడుకుందాం. నిశ్చితార్థం రోజునే 10 కిలోల బంగారం నా చేతికి ఇవ్వాలి. ఇవ్వగలరా? $10 gold, నో ప్రాబ్లం. 5 లక్షల రూపాయలకు వెండి సామాన్లు, నో ప్రాబ్లం. హార్స్లీ హిల్స్ లో మా అబ్బాయి పేరున ఒక పెద్ద బంగ్లా. అమ్మాయి అబ్బాయి హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి ఓ ఫారిన్ కార్. బయలుదేరుదామా? అయితే పెళ్లి కన్ఫర్మేగా. డెన్మార్క్ మర్యాద అదోలో ఉంది, పదండి వెళదాం. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది. ఇలా చూడు. నువ్వు కోటేశ్వరి కదా, తొందరగా వచ్చేమ్మా. అమ్మాయిని తీసుకుని తొందరగా లోపలికి రండి. వాట్ ఇస్ దిస్? వీళ్ళంతా ఎందుకు? నా ముగ్గురు రూమ్ లోకి నేను వెళ్తుంటే వీళ్ళందరూ ఎందుకంట? వాట్ ఇండియా? అవును కదా, వాట్ ఇస్ దిస్? మా సంప్రదాయం అమ్మా, నీకు ఇష్టం లేకపోతే పంపించేస్తాను. ఏయ్ కోటేశ్వరికి ఇష్టం లేకపోండి. అప్పు అప్పు ఇప్పుడు కోటేశ్వరి వచ్చేస్తుంది. అట్లాగే గట్టిగా వాటేసుకుని ఒకటే నొక్కు, వారం రోజుల దాకా తలిపే తెరవను. రూపు తెర మస్తానా, రాత్రంతా నిన్ను వదులుతానా.
కోటీశ్వరి, ఏంటి ఇంత లేటు? మీ అమ్మ అక్కడ పాల గ్లాస్ వెతుకుతున్నారు, కనిపించలే లేదు. లేట్ అవుతుందని నేనే తీసుకొచ్చేసాను. నాటి, మీ అమ్మ బుద్ధి మీకును. పర్లేదు పర్లేదు, అక్కడికి వెళ్ళి పట్టుకుంటాను. మొదటి రాత్రి అంటే ఏం చేయాలి? పాలు తాగాలి. పప్పు, ముందు మీరు తాగాలి, తర్వాత నేను తాగాలి. నువ్వు కోటీశ్వరివి, నువ్వు తాగాక మిగిలినవే నేను తాగాలి. అమ్మ పెట్టిన షరతు మా ఫ్యామిలీ అంతా అంతే. ఎవరు పోస్తే ఏంటి, ఒక్క గొక్కలు మింగేసావుగా, గ్లాస్ అయినా మిగిల్చావు. థ్యాంక్స్ కోటీశ్వరి, నాకు ఇలాంటిది ఎప్పుడు అలవాటు. కొంచెం కూడా మేనేజ్ లేకుండా ఇదంతా నాకు ఎవరు చెప్పలేదే. ఏంటది, కట్టుకున్న భర్త ఫస్ట్ నైట్ లో ముట్టుకుంటే మేనేజ్ లేనట. తాకాలంటే 5,000 రూపాయలు ఇవ్వాలి, కౌగిలించుకోవడానికి 10,000 రూపాయలు ఇవ్వాలి, తర్వాత ఈ ముద్దు లేదు ముద్దు దానికి 15,000 ఇవ్వాలి. అప్పుడప్పుడు సమయానికి తగ్గట్టు రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది, పర్వాలేదా? నేను నీ మొగుణ్ణి, నీ మెళ్ళో తాళి కట్టిన వాడిని. అందుకేగా లెక్క కట్టి మొత్తం ఏకంగా తీసుకున్నారు. ఏంటి తమాషా చేస్తున్నావు? తమాషా కదండి, ఇది వ్యాపారం, ఇందులో ఖచ్చితంగా లేకపోతే మొదలకే మోసం వస్తుంది. నీ వాలకం చూస్తుంటే భార్యలాగే అనిపించట్లేదు. ఓహో, మీరు మాత్రం మంచి భర్తగా నడుచుకున్నాను అనుకుంటున్నారా? ఇలా చూడండి, మీరు అడిగిందంతా లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా తీసుకున్న తర్వాతే కదా నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అదే విధంగా నేను అడిగింది లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా ఇచ్చేయండి, మీరు చెప్పినట్టంతా నేను వింటాను.